నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా బిక్కువోలంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ధర్మ ప్రచార రథం గ్రామ పొరవీధుల్లో తిరగడం జరిగింది. దీనికి భక్తులు అత్యంత ప్రతిశ్రద్ధలతో గోవింద నామస్మరణలతో మధ్య ప్రజలు ఆనందోత్సవాలతో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా ఉష్ణబాద్లో 32వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హప్ మారథాన్ రన్నింగ్ పోటీలు ఉష్ణబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సిపి డోయల్ డేవిడ్ తో కలిసి ప్రారంభించారు. హప్ మారథాన్ ప్రారంభానికి ముందు యువతి యువకులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉష్ణబాద్ డివిజన్ నుండే కాక చుట్టుప్రక్కల జిల్లా నుండి దాదాపు 1000 మందికి పైగా యువతి యువకులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
రహదారి చట్టాలు నియమాలు డ్రైవ్ చేసిన ప్రతిసారి నా సీట్ బెల్ట్ ను పెట్టుకుంటాను మరి ఇచ్చేటప్పుడు నా హెడ్ లైట్లను ఉంచుతాను నేను ఒక పాదచారిడిగా నేను వే రహదారులపై మధ్యము లేదా నేను ఫోకస్ చేసి డ్రైవ్ చేస్తాను సెల్ ఫోన్ లో మాట్లాడడం అంటే పరధ్యానాలకు దూరంగా ఉంటాను నేను వాహనంలో ప్రయాణించేటప్పుడు సామర్థ్యం లేనివాడు ఏమి చేయలేని వాడిగా మిగిలిపోతాడు ఈ ఈవెంట్ ఈ ఈవెంట్ ని ఇంత సక్సెస్ఫుల్ గా చేయడానికి గల Congratulations. You be a finisher, right? Don't stop in between. Don't give up. 21 kilometers, ever it is just tomorrow. I'll wait till you come back. Be a finisher. Thank you very much. Morning, Usnabad. Irozo, Police Department, Siddipet Police Garu, Jail Devas Garu, Gaurava. జిల్లా వైస్ చైర్మన్ గారు రాజిరెడ్డి రాజారెడ్డి గారు అదేవిధంగా గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు ఎస్ఐ శ్రీధర్ గారికి ఎస్ఐ హుస్నాబాద్ ఎస్ఐ అక్కరపేట రవి గారికి అదేవిధంగా ఎస్ఐ కోహెడ రాజ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓకే రన్ హాఫ్ మారథాన్ నిజంగా చెప్పాలంటే హాఫ్ మారథాన్ హుస్నాబాద్ అవుతుందా అని చెప్పి ఒక నిమిషం ఆలోచించిన మా హైదరాబాద్ మిత్రులు అక్కడ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని వచ్చింది మా హైదరాబాద్ మిత్రులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది 21 కే రన్ లో కూడా పార్టిసిపేట్ చేసింది అదే విధంగా గౌరవ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారి శిష్యులు కూడా ఇక్కడ 21 కే కొంతమంది సారి సదన్ గారు ఇంకా కొంతమంది సమ్మయ్య గారు కొంతమంది మిత్రులు కూడా వాళ్ళు కూడా 21 కే రన్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది దరిదాపు 21 కే రన్ చేసుకొని రావడం జరిగింది మరి అదేవిధంగా 10 కే రన్ లో కూడా చాలా మంది పార్టిసిపేట్ చేశారు వరంగల్ నుంచి వెళ్ళి ప్రత్యేక సిద్దిపేట నుంచి వెళ్ళి కరీంనగర్ నుంచి వెళ్ళి వివిధ హైదరాబాద్ నుంచి కూడా మన మిత్రులు చాలా మంది కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా అందరికి చెప్పండి కూడా అదేవిధంగా 5 కే రన్ లో కూడా ప్రత్యేకంగా 5 కే రన్ లో కూడా చాలా మంది ఉత్సాహవంతులు చాలా గొప్పగా పార్టిసిపేట్ చేసి ఇక్కడికి వెళ్ళి ఒక పెద్ద ధన్యవాదం చెప్పని లెక్క ఇక్కడికి వెళ్ళి మంచి బ్రహ్మాండంగా దాదాపు 500 మంది కలిసిండ్రు మరి బ్రహ్మాండంగా తెప్పలేక పోయి రావడం జరిగింది అదే విధంగా మరి మా మహిళా సోదరి మనకి తక్కువ కాదు మా మహిళా సోదరి మనకి కూడా బ్రహ్మాండంగా ఇక్కడికి వెళ్ళి ఫైవ్ కే రన్ కూడా ఓడన్ పోయి రావడం జరిగింది అక్కడ ప్రత్యేకంగా మరి కొంతమంది కుటుంబీకులను కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది మా రఘు గారు సిఏ గారి మేడం గారు అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఇంకా వేరే వాళ్ళ పిల్లలు కూడా చాలా మంది వచ్చి ఇక్కడ మా కౌన్సిలర్ పిల్లలు చాలా మంది కూడా వచ్చి ఈ కేసీఆర్ గారి
క్రికెట్ టోర్నమెంట్ కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ కూడా బ్రహ్మాండంగా 7 మండలాలలో మరి జరుగుతున్నది. దాంట్లో కూడా చాలా మంది యువకులు క్రికెట్ ఆడుకుంటూ మన వివిధ ప్రాంతాలలో పనిచేసే వాళ్ళు కూడా వచ్చి క్రికెట్ ఆడుకుంటూ కూడా ప్రతి ప్రోత్సాహం కూడా జరుగుతున్నది ఇక్కడ. ఇదే కాకుండా ఇంతకుముందే ఆర్టీఓ గారితో మాట్లాడినా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 సర్వీసెస్ కోసం ట్రైనింగ్ కూడా పెట్టాలి అంటే మన ట్రైనింగ్ క్యాంప్ 4వ తారీఖు నుంచి కూడా ప్రారంభం కావాల్సిన యువకులందరూ కూడా విశ్వమద్ నియోజకవర్గం గమనించాలి. అదేవిధంగా గౌరవ సిపి గారికి మళ్ళీ ఒక కోరిక పెట్టడం జరిగింది. సిపి గారు మరి మన డిపార్ట్మెంట్లో కూడా కొన్ని పోస్టులు పడబోతున్నాయి, మా యొక్క యువకులకు ఇక్కడ ఉత్సాహవంతులకు తప్పకుండా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి 10-15 రోజుల్లో కూడా సిపి గారు కూడా మనకు ఆ విషయాలను కూడా తెలిపి ఇక్కడ ట్రైనింగ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ పోలీసు చేరే వారికి ఉత్సాహకులు అందరికీ కూడా తప్పకుండా ట్రైనింగ్ ఇస్తాం. ఇదివరకు సిపి గారు చేయబట్టి 407 మందికి ఇక్కడ ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో దాదాపు 100 మంది అందరూ ఆల్రెడీ డిపార్ట్మెంట్లో జాయిన్ అవడం కావచ్చు. పైన 2 నెలలు మనం ట్రైనింగ్ ఇచ్చినాం. మళ్ళీ ఇప్పుడు కూడా ఖచ్చితంగా అటువంటి ఔషధ కార్యక్రమం తప్పకుండా చేస్తాం. హుస్నాబాద్లో ఉన్న యువకులకు అందరికీ కూడా అవకాశం ఇచ్చి మరి మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని చెప్పి కూడా మేము అందరం కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా ఇవాళ నిజంగా ఇంత గొప్పగా ఈ కార్యక్రమం ఒక పొద్దున 5 గంటల నుంచి ఒక పండుగ వాతావరణం దాదాపు 1000 పరిచయలకు ఇక్కడికి వచ్చి చాలా మంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడంది. దాదాపు అందరు కౌన్సిలర్స్ ఈ యొక్క హుస్నాబాద్ కోయడా అక్కనపేట మండలం సంబంధించిన సర్పంచులు ఎంపీటీసీలు అదేవిధంగా వివిధ పెద్ద నాయకులు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఇంత ఘనంగా ప్రత్యేకంగా మా ప్రెస్ మిత్రులు కూడా పొద్దున 5 గంటలకు ఇక్కడ అంతే 5 గంటలకు అందరు కూడా రావడం ఈ ప్రెస్ కవరేజ్ చేయడం ప్రతి ఒక్కరు కూడా వేరే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఈ కార్యక్రమం చూసి దీన్ని ప్రోత్సహించడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరున ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా హుస్నాబాద్ లో నిర్వర్తించాలని చెప్పి గౌరవ సిపి గారిని నేను విన్నవించుకుంటున్నాను. తప్పకుండా విన్నసాను. అదే కాకుండా వారికి ఉన్న అన్ని సబ్జెక్ట్స్ లో కూడా అన్ని విషయాల్లో కూడా మనకు ముందు తోడుగా వండుకుంటూ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ముందు తీసుకెళ్లాలని యువకులందరూ కూడా ముందు తీసుకెళ్లాలని చెప్పి మరొకసారి విన్నపం చేసుకుంటూ అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో పంచాయతీ ఎలక్షన్ నగరం మోగడంతో నామినేషన్ల కార్యక్రమం 3వ రోజుకి రావడంతో హోరాహోరే నామినేషన్ పర్వం కొనసాగుతుంది. ఆచంట మండల గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా పలువురు మహిళలు నామినేషన్లు వేశారు. ఆచంట మండలంలోని కొడమంచిలి గ్రామ పంచాయతీలో కూడా ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఆచంట మండల వైసీపీ మాజీ అధ్యక్షులు శంకర సీతారాం కొడమంచిలి పంచాయతీలో నామినేషన్ వేయడానికి సుమారు 500 మంది కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి కొడమంచిలి పంచాయతీలో నామినేషన్ వేశారు. అనంతరం శంకర సీతారాం మీడియాతో మాట్లాడుతూ ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. మరి పెద్దల పూజలు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు మరి బలపరిచిన మరి అభ్యర్థిగా మరి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు గారి యొక్క ఆదేశాల మేరకు అలాగే కొడమంచిలి వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ యొక్క ఆదేశాల మేరకు మరి రోజున నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈ నామినేషన్ కార్యక్రమం ఇచ్చేసిన మరి గ్రామం నుంచి నలుమూలలో వచ్చినటువంటి మరి గ్రామ ప్రజలకు మరి వివిధ సంఘ నాయకులకు సంఘ పెద్దలకు మోదుగారులకి మహిళలకు నాతో పాటు మరి సుమారు 14 మంది మరి వార్డు మెంబర్లు వేయడం జరిగింది. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతోటి మంత్రి గారి యొక్క ఆశీస్సులతోటి మరి మన నర్సాపురం డివిజన్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఆయా గ్రామంలో పోటీ చేస్తుంది. మరి ఆ యొక్క మన పార్టీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏదైతే ఉన్నారో సానుభూతి పనులు అందరినీ కూడా మరి గెలిపించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాము. గ్రామాల అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ఈవేళ మరి పోటీలు నిలబడడం జరిగింది. గ్రామ ప్రజలందరికీ చిన్న విజ్ఞప్తి చేస్తున్నాం. మరి సుమారు 20 నెలల ఈ ప్రభుత్వ పాలనలో మరి ఈ కొడమంచిలి గ్రామమే కాకుండా మండలంలోని అన్ని గ్రామాలకు మరి సుమారు 10 కోట్ల పైనే మరి నిధులు కేటాయించడం జరిగింది. మా గ్రామానికి అయితే సుమారు 15 కోట్ల రూపాయలు గ్రామాభివృద్ధి కేటాయించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మరి అభివృద్ధి చేసుకోవడానికి అధికార పార్టీ ఏదైతే ఉందో మరి అధికార పార్టీ నాయకులు మరి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు సౌరత్వంతో ఎన్నో రకాల నిధులు కేటాయిస్తున్నారు. సుమారు మా గ్రామంలోనే 360 పైసలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత మరి మంత్రి గారు దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి గ్రామ ప్రజలందరూ కూడా ముక్తగంతంతో మరి రేపు రాబోయే మరి జరగబోయే మరి ఈ యొక్క 2 ఫిబ్రవరి 9వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో
మీ అందరూ కూడా మరి బలపతి మరి పార్టీ బలపరిచిన అభ్యర్థిని అఖండ మెజారిటీ చేయమని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతూ 1 నుంచి 14 వార్డుల వరకు కూడా ఏదైతే వార్డు మెంబర్లు వార్డు మెంబర్లు కూడా మరి మరి అందరూ కృషి చేసి మరి మాతో పాటు వార్డు మెంబర్లు కూడా మరి నెక్కించి మరో చరిత్రకు నాంది పలకాలని చెప్పేసి చంద్రగా కోరుకుంటున్నాము. ఎందుకంటే కొడమచిల గ్రామం అంటే మరి అభివృద్ధికే మరి చిరునామా. మరి గతంలో కూడా చేయడం జరిగింది, గతంలో పాలకులు చాలా బాగా చేయడం జరిగింది. అంతకుమించి మరి ఎక్కువగా మరి యువకుడిగా మరి మరొక 10 అడుగులు ముందుకేసి గ్రామాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని చెప్పి సందర్భంగా హామీస్తూ అన్ని వర్గాలను అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకుంటూ మరి గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని చెప్పి సభాముఖంగా హామీస్తూ ప్రతి ఒక్క పౌరుడు మరి ప్రతి ఒక్కరు కూడా మాకు అందరికీ మద్దతు పలికి మరి ఏదైతే నాతో పాటు మన వార్డు మెంబర్లు అందరూ ఉండడం జరిగింది, మా అందరి ప్యానల్ కూడా మరి ముక్తగా అంతుండో మరి ఏకాగ్రంగా మీరు అందరూ కూడా మద్దతు పలికి ప్రఖండ మెజారిటీ చేకూర్చి మా ద్వారా అదేవిధంగా రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పెద్దలు మరి రంగరాజు గారి ద్వారాగా మరి ఉప ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి ద్వారా గ్రామాభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కల్పించమని చెప్పేసి వాటర్ మహాశైలను పేరు పేరున ప్రత్యేకంగా కోరుతున్నాను. ఎంతో సంక్షేమ పథకాలతో ప్రజలందరినీ సమాన సమభావంతో చూస్తున్న మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదర్శంగా మన మంత్రి శ్రీరంగనాథరాజు గారి ఆశీస్సులతో ఈ ఆచంట పంచాయతీకి వాటి సరోజిని గారు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది. ఈ ఆచంట గ్రామాన్ని గ్రామస్థానిక సమస్యల్ని ఎన్నో సమస్యలు ఉన్నాయి, రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ, ఈ సమస్యలన్నింటినీ కూడా తీర్చిదిద్ది ఈ ఆచంటని ఒక సుందర నందనవనంగా తీర్చిదిద్దటమే మా పార్టీ ధ్యేయంగా మా సర్పంచ్ అభ్యర్థి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాము రాబోయే రోజుల్లో. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రియదర్శిని స్కూల్ నందు నాన్న సేవా సమితి ఆధ్వర్యంలో 150 మంది స్కూల్ పిల్లలకు స్వయం కృషితో బిస్కెట్లు సమోసా బ్రెడ్ పిల్లలందరికీ ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా MHO డాక్టర్ మూర్తి గణేష్ మౌళి కుమారస్వామి రావడం జరిగింది. మీరు రావడం లేట్ అయిపోయిందని పాప బాగుండే అయిపోయింది. జాతీయ పోలియో నిరోధక దినం సందర్భంగా పెందుతు నియోజకవర్గ శాసనసభ్యులు అన్నంరెడ్డి అధిప్రజ తన నియోజకవర్గం అంతా 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా
పోలియో డ్రాప్స్ వేయించాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా 93వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి దాసరాజు, ప్రహ్లాదపురం, కృష్ణానగర్, దుర్గానగర్ ఇతర ప్రాంతాల్లో పోలియో ఫాల్స్ వేయించాలని, 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు ముందును వేసే కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ए चना लग रहा अन एक सेट पूरा हर किटिंग राइटिंग चल रहा. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానాన్ని ఖండిస్తూ చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజ దళిత సంఘాలు చేస్తున్న ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అవమానపరిచిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని, దోషిని పట్టుకునే వరకు ఊరుకునేది లేదని, ఇలాంటి దుర్చర్యకు పాల్పడిన వారిని కఠిన శిక్ష విధించాలని కోరారు. ఈ సందర్బంగా జంగారెడ్డి గురు డిఎస్పీ రవికిరణ్ నిందితులను త్వరగా పట్టుకోవాలని మనకి తెలిసిన చరిత్రలో గత 200 సంవత్సరాలు చూసుకుంటే అత్యంత మేధావంతులైనటువంటి మన ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. నిజంగా గత 200 సంవత్సరాల కాలంలో మనం పోల్చుకుంటే మరి అత్యంత ప్రతిభావంతులైనటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే అని చెప్పేసి నిజంగా ఆయన యొక్క ఖ్యాతి మా దేశంలోనే కాదు రకరకాల దేశాల్లో ఆయన ఖ్యాతి ఉంది. బ్రిటన్ లో కానీ మరి కొలంబియా యూనివర్సిటీలో కానీ వారు జరిపినటువంటి సర్వేల్లో మరి అత్యంత ప్రతిభావంతుడైనటువంటి వ్యక్తి 200 సంవత్సరాల కాలంలో ఆయనే అని చెప్పి అనేక సర్వేలు చెప్పడం జరిగింది. అంతేకాదు పేద బడుగు బలహీన వర్గాల వారి యొక్క ఆశా జ్యోతి ఇక్కడ ఈరోజు ఎంతో అణగారిపోయినటువంటి వర్గాల్ని, ఎంతో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వర్గాల్ని, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ ఎవరైనా సరే వారి కోసం నిరంతరం శ్రమించి ఎన్నో త్యాగాలు చేసి మరి భారత రాజ్యాంగాన్ని నిర్మించి రాజ్యాంగంలో దళితులకు
భక్తులు కల్పించి మరి నవ భారత నిర్మాత అయినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మన ఆరాధ్య దైవానికి ఈ రోజున జరిగినటువంటి అవమానాన్ని నేను తట్టుకోలేకపోతా ఉన్నాను. చాలా 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 బాధగా ఉంది. ఇలాంటి సంఘటనలు నిజంగా హేయమైన సంఘటన అని చెప్పేసి నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. దోషులు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే వదిలిపెట్టేది లేదు, వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షణ అమలు చేసేదాకా ఊరుకోనని చెప్పి నాకు ఈ విషయం తెలియగానే నేను వెంటనే సిఐ గారికి ఫోన్ చేయడం జరిగింది. సిఐ గారితో మాట్లాడాను, పోలీస్ టీం వచ్చింది, డాక్స్ కార్ వచ్చింది, దోషుల్ని ఖచ్చితంగా పట్టుకుంటాం, దోషులు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని హెచ్చరిస్తా ఉన్నా. ఇలాంటి సంఘటనల్ని ఏ ఒక్క దరిద్రుడు ఏ ఒక్క అనగారిన వ్యక్తి కూడా సహించడం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. దళితులందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు దళితులందరూ కూడా ముక్త కంఠంతో ఈ విషయాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. పార్టీలకు అతీతంగా ముక్త కంఠంతో ఈ జరిగిన విషయాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఖబర్దార్ ఏమనుకుంటా ఉన్నారు, ఇలాంటి విషయాలు మరి ఏ విధంగా సభ్య సమాజంలో జరగకూడదని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా సరే ఇది చేసిన వాళ్ళు వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాను. నీచులారా, దుష్టులారా, దొండగుళ్ళారా, దుర్మార్గులారా, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆకాశం మీద ఉమ్మేస్తే అది మీ ముఖం మీద పడుతుంది దొండగుళ్ళారా. ఆరాధ్య దైవం అంబేద్కర్ గారు ఆకాశం అంత ఎత్తున్నారు, ఆయన మీద ఉమ్మేసే ప్రయత్నం మీరు చేస్తే మీరు మట్టి కొట్టుకుపోతారని చెప్పేసి మీ అందరికీ కూడా మీరు ఒక చెప్పుల దాన్ని వేస్తా ఉన్నారు విగ్రహానికి. మన దేశ సంస్కృతి ఏంటి? మన దేశ సంస్కృతి ఎవరైనా సరే ఏ విగ్రహానికైనా సరే దండేసేటప్పుడు చెప్పులు విడిచి షూస్ విడిచి దండేసే సంస్కృతి ఉన్నది. మన ఆచారాలు ఏంటి, మన కట్టడలు ఏంటి, మన సంస్కృతి ఏంటి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇదా మీ సంస్కృతి, ఇదా మీ కుసంస్కృతి, ఇదా మీ బుద్ధి కుశలత అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఎవరైనా సరే దోషులు ఎవరైనా సరే దోషుల్ని దొండగుల్ని వదిలిపెట్టేది లేదని మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాను. ఇలాంటి సంఘటనలు ఇక నుండి దళితులందరూ కూడా ఒక తాటి మీద ఉండి మరి ప్రభుత్వాన్ని మరి ఇబ్బంది పెట్టే విషయంలో, ఎందుకనంటే మొన్నదాకా దేవాలయాల మీద దాడి చేశారు, ఇప్పుడు విగ్రహాల మీద దాడి చేస్తా ఉన్నారు. దుర్మార్గులారా, విగ్రహాల మీద దాడి చేస్తే అది మీరు ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖం మీద పడుతున్నట్టు అవుతుంది. మీరు నిజంగా నీతిలో కుసంస్కృతిలో ఉన్నవాటండి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు. ఇలాంటి దుష్టమైనటువంటి చర్యలు చేస్తే మరి పోలీసు వారు ఉన్నారు, వారు ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేసి దోషులు ఎవరైనా సరే దొండలు ఎవరైనా సరే వాళ్ళని పట్టుకుని తేలుతారు. పట్టుకున్న తర్వాత మీ సంగతి ఉంటుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఎవరైనా సరే ఇలాంటి చర్యలకు ఇక ముందు పాల్పడకుండా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి దళిత సోదరుడికి ఈరోజు నేను పిలిపిస్తా ఉన్నాను, ప్రతి దళిత సోదరుడికి ఈరోజు నేను పిలిపిస్తా ఉన్నాను, ప్రతి దళిత సోదరుడు కూడా మరి ఖచ్చితంగా ఇక్కడ వచ్చి అందరూ కూడా విజిలెంట్ గా ఉండాలి. మరొక సంఘటన ఇలాంటి జరగకుండా అందరూ మన 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 దేవుడి యొక్క విగ్రహాన్ని మనమే కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంలో
మనల్ని మరి రోజు మీరే కాపలా కాయండి. ఇలాంటి కుక్కలకి అవకాశం రాకుండా చేయాలని చెప్పేసి నా దళిత సోదరులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ జై భీమ్.